ఇక్కడ ఉన్నటువంటి మన స్థలంలో కానీ విపరీతంగా తిరుగుతుంది. వీటన్నిటిని మనం ప్రశ్నించకుండా వాటిపై పోరాడకుండా మనకు సమస్య పరిష్కారం కాదని ఈ యొక్క ప్రోగ్రామ్ మాట్లాడాలి. సైతో కాదు. పోరాటంలో విద్యార్థి పోరాటంలో మీరు పాల్గొనాలని పాల్గొనాలి. పాల్గొనడంతో పాటు ఆ పోరాటాలను ఆ ఒక సమస్యలను మనం తెలుసుకోవాలని ఎస్ఎఫ్ఐగా మిమ్మల్ని కోరుతున్నాం. ఎందుకంటే పోరాటం చేయకుండా ఈరోజు భారతదేశానికి స్వతంత్రం రాలేదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాలేదు. ఇప్పుడు ఈ యొక్క చట్టాల అమలు కావాలన్నా వారిపై శిక్ష పడాలన్నా కానీ మనం పోరాటాలు చేస్తూనే అవుతుంది. నిన్నగాక హజీపూర్ ఘటన కూడా మీకు ఐడియా ఉంటుంటుంది. సిగ్గుందా నీకు? ఫస్ట్ పండగ చేసుకోవాలన్నప్పుడు ఇంట్లో మన కుటుంబాల్లో, మన రాష్ట్రం అంటే మన కుటుంబాల్లో ఒక సంటి పాప చచ్చిపోయింది. అది కూడా మామూలు చావు చావలేదు. ఈరోజు ఆ పాప రేప్ జరిగి చంపబడింది ఉన్నది. ఈరోజు దీనికి అంత బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వము రాష్ట్రం మొత్తము కాళేశ్వరం ఓపెనింగ్కి పండగ చేసుకోమని అంటదా? ఏ విధంగా పండగ చేసుకోమంటది? నల్ల బ్యాడ్జీలతో రాష్ట్రాన్ని ఈరోజు బ్లాక్ డేగా, ఆ రోజు బ్లాక్ డేగా ప్రకటించాల్సింది. మీరు పండగ చేసుకోండి అంటే మీకు ఆడవాళ్ళు అంటే గౌరవం లేకనా, లేకపోతే ఆడదంటే మీకు విలువ లేకనా, లేదు అంటే ఆడ ఆ చిన్న పసిపాపది ఓటు లేకపోవడం వలన మీరు ఎందుకు విస్మరిస్తున్నారు ఈ విషయంలో? మొన్నటికి మొన్న శ్రీనివాస్ రెడ్డి, నిన్నటికి నిన్న నేరడమెట్టు, మొన్నటికి మొన్న నిజామాబాద్, ఇట్లా గంట కో సంఘటనలను మనం చూస్తూనే ఉందామా? లేదు అంటే దీన్ని ఆపుదామా? ఇక్కడితో ఈ పసిపాపతో అంతం చేద్దామా? లేక ఇంకా కంటిన్యూగా గంటకో చావు మనం కళ్ళతో చూడాలా? ఒకవేళ అలాంటి చావు చూడాలనుకుంటే మేము ఆడపిల్లల్ని కనము. ఈ భూమి మీద ఆడపిల్లలకు జన్మనీయము. మేము మిమ్మల్ని కూడా జన్మనీయం. లేదా జన్మనిస్తే గనక మగవాళ్ళందరూ అంతు తేల్చమని మేము పుట్టినప్పటి నుంచే మేము పసిపిల్లలకు నేర్పించాల్సి వస్తుంది. కానీ ఆ చిన్న పిల్లలకి మీరు అవభూషుభం తెలియని చిన్న పాప మీద ఇలాంటి చర్య జరిగినా కూడా స్పందించినటువంటి ఒక మహిళకు శిశు సంక్షేమ శాఖ మంత్రి అప్పచెప్పకుండా దాంట్లో దూరాన్ని మల్లారెడ్డికి ఈరోజు శిశు సంక్షేమ శాఖ మంత్రి అప్పచెప్తే ఏడున్నాడు నీ మంత్రి? నిన్న కాళేశ్వరం ఓపెనింగ్కి వెళ్తాడా? అది ముఖ్యము. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం ఓటేసినటువంటి ప్రజలు ముఖ్యం. ఇక్కడ న్యాయం ఉంది. మాకు న్యాయం జరగకపోతే కనుక ఇది ఉద్రిక్తత ఇంకా పెరుగుతుంది తప్ప ఆగదు. ఈరోజు ఈసీఐలే కాదు, రాష్ట్రం మొత్తము ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు, నిరాహార దీక్షలు జరుగుతాయి. ఆ పాపకు న్యాయం జరగాలని నేను అనను. ఎందుకంటే ఆల్రెడీ చనిపోయింది కుటుంబానికి, మా పాపకు చనిపోయిన పాపకు ఆత్మ శాంతి కోసమన్న మన రాష్ట్రం కదిలి రావాలి. కదిలి వచ్చి వాళ్ళ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అంతేకాకుండా ఇంకొకసారి ఇలాంటిది జరగకుండా రక్షణ కల్పించే బాధ్యత చట్టాలను పెంచాలి, సంఘాలను పెంచాలి, ఎన్జిఓలకు అధికారాలు ఇచ్చి రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో మీరు ప్రతి గ్రామానికి సీసీ కెమెరాలు పెట్టి షీ టీంలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి ఇలాంటి చర్యలు ఇంకోసారి జరగకుండా కాపాడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. లేదా మా ప్రతిపక్షం తరఫు నుంచి ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం దేశవ్యాప్తంగా తెలియజేసేటట్టుగా మా నిరసనలు ఉంటాయని హెచ్చరిస్తున్నాను నేను. జై హింద్, జై కాంగ్రెస్. ఉపాధ్యక్షుడు పనిచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో గత వారం నుంచి చూసుకున్నట్టయితే వరంగల్ హన్మకొండలో సీతపై కానీ, అదేవిధంగా రామంతపూర్లో, హైదరాబాద్లో నడిబొడ్డున జరిగినటువంటి 9 ఏళ్ల పాపపై జరిగిన దాడిని చూసుకుంటుంటే
అంటే మహిళ ఒక సమానత్వం దిగజారు చేస్తున్నారు, మానవత విలువలను ఈరోజు దిగజారుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో మహిళలకు అనేక చట్టాలు ఉన్నాయి, ఈరోజు అమలుకు నోచుకునే పరిస్థితుల్లో లేదు. ఈరోజు ఆడదానికి న్యాయం అనేది అంటరానిగా ఈరోజు పరిగణిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క న్యాయం జరిగేంత వరకు భారత విద్యార్థి ఫెడరేషన్, అదేవిధంగా జిఎస్సిసి గర్ల్స్ స్టూడెంట్స్ కన్వీనింగ్ కమిటీ న్యాయం జరిగేంత వరకు, ప్రభుత్వ చట్టం పటిష్టంగా అమలు చేసేంత వరకు ఈ పోరాటాలు కొనసాగుతుంటాయి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ షో టీమ్స్గా మారాయి. ఈరోజు బతుకమ్మ తల్లి, తెలంగాణ బిడ్డ కవితమ్మ స్పందించకపోవడం దుర్మార్గం. అంతేకాకుండా ట్విట్టర్ స్టార్ అని చెప్పుకుంటున్నటువంటి కేటీఆర్ గారికి ఈ విషయం తెలియదా? కేసీఆర్ గారు ఊ అన్నా ఆ అన్నా ప్రతిపక్షంపై ప్రెస్ మీట్లు పెట్టే ఈసారికి ప్రెస్ వాళ్ళు కనిపించట్లేదా? ప్రెస్ వాళ్ళు దొరకట్లేదా? లేకపోతే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో తప్పిపోయాడా? కాళేశ్వరం పెట్టడానికి ఆంధ్ర వెళ్ళి జగన్ ని పిలవడానికి టైం ఉన్న కేసీఆర్ గారికి ఇదే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డకు అన్యాయం జరిగితే ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఇప్పటికీ పురుషాధిపత్యం, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ పోరాడుతుంది. సమాన హక్కులు వచ్చేంత వరకు ఈ యొక్క పోరాటాలను ఉధృతం చేసి భవిష్యత్తు జరిగే అసెంబ్లీ సమావేశాలను అన్ని సంఘాలను, మహిళా సంఘాలను ముఖ్యంగా ఏకం చేసి ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. హన్మకొండలో 9 ఏళ్ళు అభం శుభం తెలియని పసిపాపని కామాంధుడు క్రూర ముగ్రమ్మా మారి మరి రాత్రిలో రాత్రి ఎత్తుకెళ్ళి పై చాచకంగా రేప్ చేసి చంపడం జరిగింది. దీనికి ఖండిస్తూ ఈరోజు మేము ఈసీఎల్ చోరస్తాలో ఎన్ఎస్యుఐ తరఫున మేము విద్యార్థులము, మేము పాప వాళ్ళ ఫ్యామిలీ పక్షాన మేము నిలుస్తామని చెప్పేసి ఈరోజు మేము ముందుకొచ్చి మేము ర్యాలీ చేయడం జరిగింది. మేము ర్యాలీ ధర్నాలు రాస్తా రోగులతో కాదు, పాపని రేప్ చేసిన వాడిని ఉరి తీయాలని చెప్పేసి ఒక చట్టం వచ్చేంత వరకు మా ఉద్యమం ఆగదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఇంతవరకు వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి స్పందన స్పందించలేదు, ఎటువంటి ఎక్స్గ్రేషియా కానీ ప్రకటించలేదు. వాళ్ళ కుటుంబానికి మేమున్నామని చెప్పేసి వాళ్ళు కనీసం చెప్పడం కాదు కదా, నిమ్మకు నీరెత్తినట్టు వివరించి నిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ అంటూ వాళ్ళు సంబరాల్లో మునిగితేరున్నారు. అంటే ఒక ఆడబిడ్డ చచ్చిపోతే కనీసం మీకు చరణం లేదా దున్నపోతు మీద వాన పడ్డట్టు వివరిస్తూ ఉన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీళ్ళపైన చర్యలు తీసుకొని ప్రవీణ్ అనేటోనికి ఉరి శిక్ష వేయకపోతే మేము ఖబర్దార్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము. యావత్ విద్యార్థి లోకం కదులుతుంది. ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం మేము విద్యార్థులం చేసినామో అదే విధంగా దానికంటే ఉద్రిక్తగా మేము మీ ఈ పాపకి న్యాయం జరిగేంత వరకు కొట్లాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శిక్షణకు సంబంధించినటువంటి సీనియర్ అకౌంటెంట్ వి సంజీవ్ కుమార్ గారు రెడ్డినట్టుగా ట్రాక్ అవ్వడం జరిగింది. ఆయన బి సురేందర్ రెడ్డి అనేటువంటి డాక్టర్ వద్ద నుండి 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా మేము రెడ్డినట్టుకు పట్టుకోవడం జరిగింది. సురేందర్ రెడ్డి గారిది పెన్షన్ పేపర్స్ ఆయన మే నెలలో రిటైర్ అయ్యారు. ఆయన మే 2 పెన్షన్ పేపర్స్ ఈ ఆఫీసులో సబ్మిట్ చేయడం జరిగింది. వాటిని ప్రాసెస్ చేయడానికి మరియు వాటిని అకౌంటెంట్ జనరల్ ఆఫీస్కి పంపడానికి ఈ సీనియర్ అకౌంటెంట్ అయినటువంటి వి సంజీవ్ కుమార్ గారు 20,000 రూపాయలు ఆయన డాక్టర్ సురేందర్ రెడ్డి గారిని బ్రైబ్ లంచం అడగడం జరిగింది. ఆయన ఈరోజు తీసుకొని రమ్మనే డబ్బులు చెప్పగా మాకు వచ్చే సమాచారం ఇవ్వగా మేము కేసు నమోదు చేసి ఈరోజు అతను సురేందర్ రెడ్డి డాక్టర్ గారు సంజీవ్ కుమార్ గారికి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండ్ పట్టుకోవడం జరిగింది.